హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను సీటెట్ ఏపీటెట్ సైన్స్ పేపర్ టూకి సంబంధించి నెక్స్ట్ టాపిక్ అండి మిర్రస్ గురించి డిస్కస్ చేస్తాను మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని ఎంతవరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ మిర్రర్ ఏ హైలీ పాలిష్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఎ లైట్ ఈస్ కాల్డ్ ఆస్ ఎ మిర్రర్ మిర్రర్ అంటే ఏంటి హైలీ పాలిష్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనమాట ఇది ఒక సర్ఫేస్ అనుకుంటే ఇక్కడ కానీ లైట్ అన్నది రిఫ్లెక్ట్ అయింది అనుకోండి అటువంటి సర్ఫేస్ ని ఏమంటారు మిర్రర్ అంటారు ఎనీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఎ లైట్ ఈ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ మిర్రర్ ఎనీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ లైట్ అంటే లైట్ అన్నది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో ఆ సర్ఫేస్ ని మనం మిర్రర్ గా కన్సిడర్ చేస్తారు ఓకే లైట్ అన్నది ఏ కండిషన్ రిఫ్లెక్ట్ అవుతుందండి ఆ సర్ఫేస్ అన్నది ఏమై ఉండాలి ఓపె అయి ఉండాలి మిర్రర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ మిర్రర్ అన్నది టూ టైప్స్ ఒకటి ప్లెయిన్ మిర్రర్ సెకండ్ వన్ వచ్చి కరుడ్ మిర్రర్ ఈ కరుడ్ మిర్రర్స్ అన్నవి మళ్ళీ అగైన్ టూ టైప్స్ కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లెయిన్ మిర్రర్ ఏ ప్లెయిన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ లైట్ ఈస్ కాల్ ఏ ప్లెయిన్ మిర్రర్ ఇది ఒక సర్ఫేస్ అనుకుంటే లైట్ అన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట దీన్ని ఏమంటారు ప్లెయిన్ మిర్రర్ అని అంటారు ఏ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఈస్ మేడ్ యాజ్ ప్లెయిన్ మిర్రర్ బై కోటింగ్ వన్ ఆఫ్ ఇట్స్ టూ సర్ఫేసెస్ విత్ లెడ్ ఆక్సైడ్ ఆర్ సిల్వర్ క్లోరైడ్ ప్లెయిన్ మిర్రర్ కి వన్ సైడ్ వచ్చి లెడ్ ఆక్సైడ్ లేదా సిల్వర్ క్లోరైడ్ తో కోటింగ్ అనేది చేయబడి ఉంటుంది మరొక సైడ్ వచ్చి షైనీ సర్ఫేస్ అండి ఈ షైనీ సర్ఫేస్ మీద లైట్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది ఇది ఇన్సిడెంట్ లైట్ అనుకుంటే ఇది రిఫ్లెక్టెడ్ లైట్ అండి ఓకే ప్లెయిన్ మిర్రర్ లో టూ సైడ్స్ ఉంటాయి వన్ సైడ్ వచ్చి సిల్వర్ తో కోటింగ్ చేయబడి ఉంటుంది సిల్వర్ ఆక్ క్లోరైడ్ తో మరొక సైడ్ వచ్చి షైనీ సర్ఫేస్ అనమాట ఈ సన్ షైనీ సర్ఫేస్ దగ్గర లైట్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఇమేజెస్ ఫామ్డ్ అయ్యే ప్లెయిన్ మిర్రర్ ప్లెయిన్ మిర్రర్ లో ఇమేజ్ అన్నది ఎలా ఫామ్ అవుతుంది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందండి ఈ ఆబ్జెక్ట్ అన్నది మనకి కనిపించాలంటే ఏమేమి అవసరం అండి లైట్ అవసరం అదేవిధంగా ఐస్ దృష్టి ఇవి రెండు అవసరం ఈ రెండిట్లో ఏం లేకపోయినా మనం ఒక ఆబ్జెక్ట్ ని చూడలేము ఓకే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా ఈ ఆబ్జెక్ట్ అన్నది మనకి కనిపించాలంటే లైట్ రే అన్నది ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మన ఐస్ కి రీచ్ అవుతాయి సో ఇది అయ్యి అనుకుంటే ఒక లైట్ రే అన్నది ఆబ్జెక్ట్ మీద పడి ఆబ్జెక్ట్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మన ఐస్ కి రీచ్ అయితే అప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ ని చూడగలుగుతాం కదా ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇది ఒక కాయిన్ ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం ఈ ఆబ్జెక్ట్ అన్నది మనకి మిర్రర్ లో కనిపించాలి ఇది మిర్రర్ ఈ ఆబ్జెక్ట్ అన్నది మిర్రర్ లో కనిపించాలంటే ఏమవ్వాలి ఈ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ అన్నవి మిర్రర్ మీదకి వెళ్ళి అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి ఓకే బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఇది ఇన్సిడెంట్ రే అనుకుంటే ఈ ఇన్సిడెంట్ రే అన్నది మిర్రర్ ని టచ్ అయ్యి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి ఇలా జరిగితే మనకి ఈ ఆబ్జెక్ట్ అన్నది మిర్రర్ లో కనిపిస్తుంది అండర్స్టూడ్ ఆబ్జెక్ట్ నుంచి మినిమమ్ టూ ఇన్సిడెంట్ రేస్ అన్నవి కన్సిడర్ చేయాలండి ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ఇది ఒక మిర్రర్ ఓకేనా ఇటు సైడ్ వచ్చి సిల్వర్ కోటింగ్ వచ్చి ఆబ్జెక్ట్ ఉందండి ఇది ఆబ్జెక్ట్ ఓకే ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్ నుంచి రేస్ అనమాట ఇది ఇన్సిడెంట్ రే ఈ ఇన్సిడెంట్ రే అన్నది మిర్రర్ని టచ్ అయినప్పుడు అక్కడ నుంచి ఇన్సిడెంట్ రే అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే ఇది ఇన్సిడెంట్ రే ఇది రిఫ్లెక్టెడ్ రే ఏం చెప్పాము టూ ఇన్సిడెంట్ రేస్ని మనం కన్సిడర్ చేయాలి అని చెప్పాం కదా మరొక ఇన్సిడెంట్ రే తీసుకుందాం ఇన్సిడెంట్ రే ఇది అనుకుందాం అనుకోండి ఓకే ఇది ఒక ఇన్సిడెంట్ రే ఇది మిర్రని టచ్ అయినప్పుడు ఈ ఇన్సిడెంట్ రే అన్నది తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఎట్లా రిఫ్లెక్ట్ అయింది ఇది రిఫ్లెక్టెడ్ రే సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం ఒక ఆబ్జెక్ట్ నుంచి టూ ఇన్సిడెంట్ రేస్ ని తీసుకుందామండి ఇది ఒక ఇన్సిడెంట్ రే ఇదొక ఇన్సిడెంట్ రే ఈ ఇన్సిడెంట్ రేస్ అన్నవి ని టచ్ అయినప్పుడు అవి ఏమవుతాయి రిఫ్లెక్ట్ అవుతాయి ఇది ఇటు రిఫ్లెక్ట్ అయింది ఓకే మనకి ఇమేజ్ అన్నది ఎక్కడ ఫామ్ అవుతుంది టూ ఇన్సిడెంట్ రేస్ అన్నవి మనం ఒకవేళ పేపర్ మీద ఒక రే డయాగ్రామ్ దీన్ని ఏమంటారు రే డయాగ్రామ్ అంటారు దీన్ని గీయాలి అంటే టూ రిఫ్లెక్టర్ రేస్ అన్నవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి ఎక్కడైతే అవి ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది కానీ ఇక్కడ చూడండి ఈ రిఫ్లెక్టర్ రే అనేది వెళ్ళిపోతుంది ఈ రిఫ్లెక్టర్ రే అన్నది టెలిపోతుంది ఇవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయా ఇంటర్సెక్ట్ కావడం లేదు అప్పుడు ఏం చేస్తాం మనం ఇలా ఎక్స్టెండ్ చేస్తాం ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ స్పేస్ లేదని అందుకే చిన్నగా వేస్తున్నాను ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇది ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కదా రిఫ్లెక్టర్ రేస్ అన్నవి ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది ఓకే ఇదండి కాన్సెప్ట్ ఇక్కడ చూడండి ఇది మిర్రర్ ఇదేంటిది మిర్రర్ ఇది ఆబ్జెక్ట్ ఏ అన్నది ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ అనే ఆబ్జెక్ట్ నుంచి ఇది ఒక ఇన్సిడెంట్ రే ఇది ఒక ఇన్సిడెంట్ రే టూ ఇన్సిడెంట్ రేస్ ని కన్సిడర్ చేయాలి మినిమం ఓకేనా టూ ఇన్సిడెంట్ రేస్ అనేవి వెళ్ళాయి ఇన్సిడెంట్ రేస్ అనేవి ఇక్కడ ఏమయ్యాయి రిఫ్లెక్ట్ అయ్యాయి ఇది రిఫ్లెక్ట్ అయింది ఈ రే అన్నది ఇటు రిఫ్లెక్ట్ అయింది సో ఈ రిఫ్లెక్టెడ్ రేస్ అన్నవి ఎక్కడైనా మీట్ అవుతున్నాయా మీట్ అవడంలా మనకి ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే టూ రిఫ్లెక్టెడ్ రేస్ అన్నవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి కదా సో వీటిని ఇలా మనం ఎక్స్టెండ్ చేస్తాం ఈ రేని అదే విధంగా ఈ రేన్ కూడా ఇలా ఎక్స్టెండ్ చేస్తాం ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ దగ్గర అవి మీట్ అయింది అవి టూ రిఫ్లెక్టర్ రేస్ అన్నవి ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ ఏం ఫామ్ అవుతుంది ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది అండర్స్టూడ్ ఇక్కడ నిజంగానే రిఫ్లెక్టర్ రేస్ అన్నవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయా ఇంటర్సెక్ట్ కావడం లేదు కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ని ఏమంటారు వర్చువల్ ఇమేజ్ అని అంటారు అంటే నాట్ రియల్ రియల్ ఇమేజ్ కాదు ఇది వర్చువల్ ఇమేజ్ సో ప్లెయిన్ మిర్రర్ లో ఫామ్ అయ్యే ఇమేజ్ అన్నది ఏంటి వర్చువల్ ఇమేజ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందండి ఇక్కడ మిర్రర్ ఉంది ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్కి డిస్టెన్స్ టూ సెంటీమీటర్స్ అనుకుందాం అనుకోండి సేమ్ మిర్రర్ నుంచి ఇమేజ్కి కూడా డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే టూ సెంటీమీటర్సే ఏ ఉంటుంది సో ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటుంది ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మిర్రర్ నుంచి ఫామ్ అయ్యే కి కూడా సేమ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది ఒకవేళ మనం వన్ సెంటీమీటర్ బ్యాక్ వచ్చామనుకోండి ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా వన్ సెంటీమీటర్ బ్యాక్ వెళ్తుంది వన్ సెంటీమీటర్ మనం మిర్రర్ ముందుకు వచ్చామనుకోండి ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా వన్ సెంటీమీటర్ ముందుకు వస్తుంది అనమాట ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇప్పుడు మనం మిర్రర్ లో చూసుకుందాం అనుకోండి మన హైట్ ఏమైనా డిక్రీజ్ అవుతుందా లేదు హైట్ ఆఫ్ ద ఇమేజ్ అదే విధంగా హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇవి రెండు కూడా సేమ్ ఉంటాయి హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇవి రెండు కూడా సేమ్ ఉంటాయి నెక్స్ట్ లేటరల్లీ ఇన్వర్టెడ్ మనం చూసుకున్నట్లయితే మిర్రర్ లో లేటరల్లీ ఇన్వర్టెడ్ అంటే ఏంటంటే రైట్ హ్యాండ్ అన్నది లెఫ్ట్ హ్యాండ్ లా కనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్ అన్నది రైట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది దీన్నే లేటరల్లీ ఇన్వర్టెడ్ అని అంటారు అండర్స్టూడ్ ఇది మినిమమ్ టూ ఇన్సిడెంట్ రేస్ ని తీసుకోవాలి ఇన్సిడెంట్ రేస్ అన్నవి మిర్రర్ ని టచ్ అయినప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతాయి ఇలా రిఫ్లెక్ట్ అయినటువంటి రేస్ ఉన్నాయి కదా వీటిని ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి ఎక్కడైతే అవి మీట్ అవుతాయో దాన్ని అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది మనకి ప్లెయిన్ మిర్రర్ లో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది బిహైండ్ ద మిర్రర్ ఓకే ఇంపార్టెంట్ అండి ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది బిహైండ్ ద మిర్రర్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లెయిన్ మిర్రర్ ప్లెయిన్ మిర్రర్ లో ఫామ్ అయ్యే ఇమేజ్ యొక్క నేచర్ ఏంటి వర్చువల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అంటే ఆల్రెడీ చెప్పాక అక్కడ రియల్గా రిఫ్లెక్టెడ్ రేస్ అన్నవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయా నో ఇంటర్సెక్ట్ కావడం లేదు వాటిని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట సో అంటే అక్కడ రియల్గా జరగట్లేదు కాబట్టి అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఏమంటారు వర్చువల్ ఇమేజ్ అంటే నాట్ రియల్ రియల్ ఇమేజ్ కాదు నెక్స్ట్ వచ్చి ఎరెక్టెడ్ ఇమేజ్ లేటరల్లీ ఇన్వర్టెడ్ లేటరల్లీ ఇన్వర్టెడ్ అంటే లెఫ్ట్ సైడ్ అనేది రైట్ సైడ్ లాగా కనిపిస్తుంది రైట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ లాగా కనిపిస్తుంది లేటరల్లీ ఇన్వర్టెడ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ ఇమేజ్ డిస్టెన్స్ ఆల్రెడీ చెప్పాం కదా ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్య డిస్టెన్స్ అనేది టూ సెంటీమీటర్స్ ఉంది అనుకోండి సేమ్ మిర్రర్ కి ఫామ్ అయ్యే ఇమేజ్ కి మధ్య డిస్టెన్స్ కూడా ఎంత ఉంటుంది టూ ఏ ఉంటుంది నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈక్వల్డ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇమేజ్ యొక్క హైట్ అనేది ఆబ్జెక్ట్ యొక్క హైట్ రెండు సేమ్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైవ్ ఫీట్ ఉంది అనుకోండి మిర్రర్ లో ఫామ్ అయ్యే ఆబ్జెక్ట్ అనేది ఫైవ్ ఫీట్ ఉంది అనుకోండి మిర్రర్ లో ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా ఎంత ఫీట్ ఉంటుంది ఫైవ్ ఫీటే ఉంటుంది సో ఇవి రెండు సేమ్ ఉంటాయి ఇవ్వండి నేచర్ ఏంటి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఎరెక్టెడ్ ఇమేజ్ లేటరల్లీ ఇన్వర్టెడ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్డ్ ఇమేజ్ డిస్టెన్స్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈక్వల్డ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యూజెస్ ఆఫ్ ఎ ప్లెయిన్ మిర్రర్ యూస్డ్ ఇన్ హౌస్ హోల్డ్ నీడ్స్ యూజ్డ్ ఇన్ షాపింగ్ మాల్స్ యూజ్డ్ ఇన్ ఐస్ ఐస్ క్రీమ్ షాప్స్ ఫర్ డెకరేషన్ యూస్డ్ ఇన్ హెయిర్ కటింగ్ షాప్స్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ఎ పెరిస్కోప్ అండ్ కెలిడోస్కోప్ ఆల్రెడీ చెప్పాం కదా పెరిస్కోప్ లో ఎన్ని మిర్రర్స్ నిస్తారు ప్లెయిన్ మిర్రస్ నిజ్ చేస్తారు కెలిడోస్కోప్ ఎన్ని యూస్ చేస్తారండీ త్రీ ప్లెయిన్ మిర్రస్ ని యూస్ చేస్తారు ఇవండి యూజస్ ఆఫ్ ఎ ప్లేన్ మిర్రస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్ గానే ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్